మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథము 28:20. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. పిల్లరా, ఎవరికి దీవెనలు మెండుగా కలుగుతాయంటే ఎవరైతే నమ్మకంగా జీవిస్తున్నారో పిల్లరా, వారికి దీవెనలు మరి మెండుగా కలుగుతాయని ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు పిల్లరా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి చూడండి, ఒక కుటుంబంలో మరి భార్యాభర్తల మధ్య నమ్మకం లేదు, అన్నదమ్ముల మధ్య నమ్మకం లేదు, స్నేహితుల మధ్య నమ్మకం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒకవేళ నీ జీవితం నువ్వు పరిశీలన చేసుకో, మరి నిన్ను కనీసం నీ భార్య నమ్ముచుందా, నీ భర్తని నమ్ముచున్నాడా, నీ బిడ్డలని నమ్ముచున్నారా, నీ స్నేహితులని నమ్ముచున్నారా, నీ ఎదురింటి వారిని నమ్ముచున్నారా, నీ పక్కింటి వారిని నమ్ముచున్నారా. పిల్లరా, నీ మాట ఎలా ఉంది, యథార్థంగా ఉంటూ ఉందా, నీ మాటను నమ్మే పరిస్థితులు ఉంటున్నాయా నీ చుట్టూ, ఒకసారి పరిశీలన చేసుకో. పిల్లరా, మనుషులే నేను నమ్మకపోతే మరి దేవుడిని ఎలా నమ్ముతాడు, కనుక ఒకసారి ఆలోచన చేసుకొని పిల్లరా, నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా లేదా, నువ్వు ఉన్నటువంటి సమాజంలో, నువ్వు ఉన్నటువంటి ఇంటిలో పిల్లరా నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పిల్లరా, మనం ఉన్నటువంటి సమాజంలో మనం నమ్మకంగా ఉండాలి ఈ లోకంలో, అలాగే దేవుని దృష్టికి కూడా పిల్లరా మనము నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు కూడా ఆకాశం నుండి ఎవరైతే నమ్మకస్తులుగా జీవిస్తున్నారా, నమ్మకంగా ఉన్నారా అని దేవుడు పరిశీలన చేసి చూస్తున్నాడు. ఎవరైతే పిల్లరా నమ్మకంగా జీవిస్తున్నారో, నమ్మకస్తులుగా ఉన్నారో, వారిని మరి దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని నువ్వు నమ్మకంగా జీవిస్తున్నావు లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు కూడా పిల్లరా మనల్ని ఎంతగానో నమ్ముచున్నాడు. మనం చూడండి, మనము దేవుని దృష్టి కూడా మనం నమ్మకస్తులుగా జీవించాలి. ఎప్పుడైతే నువ్వు మరి దేవుని దృష్టికి నమ్మకస్తుడిగా ఉంటావో, మరి దేవుడు నిన్ను పిల్లరా బహుగా దీవిస్తానని, మెండైనటువంటి దీవెనలు మన జీవితంలో దేవుడు కురిపిస్తానని ఈరోజు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ జీవితంలో మెండైనటువంటి దీవెనలు మరి దేవుడు మరి కురిపించాలంటే నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఈరోజు ప్రభు మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి, అయానైనా తండ్రి మీరు ఆకాశం నుండి పరిశీలన చేసి చూస్తున్నారు. అయా నమ్మకస్తులైన వారు ఉంటారా అని చెప్పి తండ్రి మీరు అయా పరిశీలన చేసి చూస్తున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. అయా మేము నమ్మకంగా ఉంటే మమ్మల్ని దీవించి దేవుడు అయినావు తండ్రి, మీ స్తోత్రాలు. కనుక ప్రభు అయినా ఈరోజు తండ్రి ఎంతమంది అయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నారో, ఈ మాటలు వింటున్నారో, అయా ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకొని నమ్మకంగా వారు అయా జీవించడానికి తండ్రి నమ్మకత్వం కలిగి ఉండడానికి ప్రభు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.